కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన షర్మిల వైసీపీ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. అనేక అంశాల్ని లేవనెత్తుతూ అధికార పార్టీని నిలదీశారు. దీనిపై మాజీ ఎంపీ వైసీపీ సీనియర్ నేత అయిన వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఏ పార్టీలోకి వెళ్లి ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారో షర్మిలకు అర్థమవుతుందా అంటూ నిలదీసి అడిగారు ఆయన. రాజశేఖర రెడ్డి గారి మూలాలు కాంగ్రెస్ పార్టీయే, రాజశేఖర రెడ్డి గారి ఊపిరి కూడా కాంగ్రెస్ పార్టీయే. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే నాయకులైనా, రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రజలైనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడదాం. బీజేపీ పార్టీ కోసం కాదు, బీజేపీ పార్టీకి తొత్తుల్లాగా పనిచేసే పార్టీల కోసం కాదు. రాజశేఖర రెడ్డి గారు కుమారుణ్ణి 16 నెలలు జైల్లో పెట్టారు. అది సేమ్ కాంగ్రెస్ పార్టీ గురించేనా నువ్వు మాట్లాడటం? ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు షార్ట్షీట్లో పెట్టారని చెప్పి ఆ రోజు మన కుటుంబం కోసం 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వాళ్ళకేం సమాధానం చెబుతాను? సేమ్ కాంగ్రెస్ పార్టీలో పోయి